పదిహేనేళ్లుగా ఎన్నో తీర్పులు వెలువరించారు. కోర్టులో తన ముందుకొచ్చిన ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపారు. నేరస్తులకు శిక్షలు విధించారు. అలాంటి జడ్జి ఇంట్లోనే అరాచకానికి పాల్పడ్డారు. తన లైసెన్స్డ్ తుపాకీతో భార్యను హత్య చేశారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ జడ్జి గారికి బెయిల్ మంజూరు చేసింది. కాలిఫోర్నియాకు చెందిన ఒక జడ్జ్ బాగా మద్యం సేవించిన తర్వాత భార్యతో వాగ్వాదానికి దిగాడు. గొడవ అంతకంతకు పెద్దది కావడంతో మద్యం మత్తులో సహనం కోల్పోయాడు. పదే పదే రెచ్చగొట్టడంతో జడ్జి తన వద్ద ఉన్న తుపాకీని తీసి భార్యను కాల్చి చంపేశాడు. అనంతరం తనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాలిఫోర్నియాకు చెందిన ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జ్ జెఫ్రీ ఫెర్గ్యూసన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 3వ తేదీన తన భార్య షెరిల్ తో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లాడు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో కాసేపటికే వివాదం ముదిరిపోయింది. అలా గొడవ పడుతూనే దంపతులిద్దరూ ఇంటికి బయలుదేరారు. ఇంటికొచ్చిన తర్వాత కూడా గొడవ సద్దుమణగలేదు. పైగా షెరిల్ భర్తను రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. ఫెర్గ్యూసన్ భార్యపైకి పదే పదే వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే పదే పదే వేలు చూపించే బదులు తుపాకీతో కాల్చేయొచ్చు కదా అని షెరిల్ ఆవేశంలో నోరు జారింది. షెరిల్ ఎంతకు గొడవ ఆపకపోవడం, తుపాకీతో కాల్చేయమనడంతో జడ్జి ఫెర్గ్యూసన్ ఉన్మాదిలా మారాడు. వెంటనే తన తుపాకీ తీసి భార్యకు ఎక్కుపెట్టాడు. అతి దగ్గర నుంచి ఆమె గుండెల్లోకి బుల్లెట్ దిగేలా తుపాకీ కాల్చేశాడు. దీంతో షెరిల్ అక్కడికక్కడే రక్తపు మడుగులో నిర్జీవంగా పడిపోయింది. ఆ తర్వాత జెఫ్రీ ఫెర్గ్యూసన్ తన సహోద్యోగికి మెసేజ్ చేశాడు. నేను సహనం కోల్పోయి నా భార్యను చంపేశాను. రేపు నేను రాకపోవచ్చు. బహుశా పోలీసుల అదుపులో ఉంటానేమో అని ఆ మెసేజ్ లో పేర్కొన్నాడు. అనంతరం ఫెర్గ్యూసన్ స్వయంగా తానే 911 నెంబర్ కు కాల్ చేశాడు. పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫెర్గ్యూసన్ ఇంటిని సోదా చేశారు. ఈ సోదాలో ఆయన ఇంట్లో మొత్తం 47 తుపాకులు, 26,000 బుల్లెట్లు దొరికాయి. అవన్నీ లైసెన్స్డ్ ఆయుధాలుగా తేల్చారు. అరెస్ట్ చేసే సమయంలో జడ్జి ఫెర్గ్యూసన్ మద్యం తాగి ఉన్నాడు. మరుసటి రోజు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 2015 నుండి న్యాయమూర్తిగా ఉన్న ఫెర్గ్యూసన్ భార్యను హత్య చేసిన ఘటనలో కోర్టుకు హాజరైనప్పుడు తాను హత్య చేయలేదని ఖండించారు. అయితే ఫెర్గ్యూసన్ తరపు లాయర్ పాల్ మేయర్ వాదనలు వినిపిస్తూ ఈ హత్య ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, పొరపాటున జరిగిందని, దీనిని నేరంగా పరిగణించవద్దని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు జడ్జి ఫెర్గ్యూసన్ కు బెయిల్ మంజూరు చేసింది. మరోసారి మద్యం తాగొద్దని హితవు పలికింది. ప్రస్తుతం ఫెర్గ్యూసన్ బెయిల్ పై విడుదలయ్యాడు. అక్టోబర్ 30న మళ్లీ ఆయన కోర్టుకు హాజరు కావలసి ఉంది.